ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతివాడు దొంగే. నాన్న జేబులో 30 రూపాయలు కొట్టేసే దగ్గర నుండి రిజర్వ్ బ్యాంకులో 30,000 కోట్లు కొట్టేసే వాళ్ల దాకా అవి ఆ పరిస్థితుల ప్రభావం. డబ్బు మీదున్న ప్రేమ, డబ్బు సంపాదించాలన్న కసి వాడిని ఒక దొంగగాను, ఒక క్రిమినల్ గాను, ఒక గ్యాంగ్స్టర్ గాను మారుస్తాయి. ప్రపంచాన్ని శాసించేది డబ్బు. ఈ డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడు. ఒకప్పుడు రాజులు రాజ్యాల కోసం, అధికారం కోసం పోరాడేవారు. కానీ ఈ డబ్బు ఒక మనిషిని బ్రతికిస్తుంది, అదే డబ్బు ఒక మనిషి ప్రాణాన్ని తీస్తుంది. ఇలా పుట్టినప్పటి నుండి చచ్చే వరకు మనిషి ఈ డబ్బు కోసం పోరాడుతూనే ఉన్నాడు. కాని దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బు అనే దేవుడిని సృష్టించుకుంటున్నాడు. ఇలా ఈ ప్రపంచంలో డబ్బు కోసం పోరాడే ప్రతివాడు గ్యాంగ్స్టరే. గ్యాంగ్స్టరే గంగా. వీడిని చూస్తే ఒకటే అర్థమవుతుంది, డబ్బు కోసం వీడు ఏదైనా చేస్తాడని. వీడి కోపాన్ని, వీడి సంతోషాన్ని, వీడి బాధని డాన్స్ రూపంలో వ్యక్తం చేయడం వీడికున్న అలవాటు.
Yes. Hey, plan vaadi. Dabbu kottesi manam. ఆ డబ్బు కోసం వాణ్ణి చంపేది కూడా మనమే. ప్రపంచంలో ఎక్కడున్నా మిమ్మల్ని చంపేస్తారా, కానీ నీకు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా. వాణ్ణి చంపేయి, ఆ డబ్బు నీ ప్రాణాలే. నీకు నేనిచ్చే బంపర్ ఆఫర్. శారదా, మన డబ్బు తిరిగిపోయింది. మా డబ్బులు మాకు తిరిగి వచ్చేసాయి. నిజంగా ఆ దేవుడు ఉన్నాడు శారద. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడంటే, నీది కానిది ఎప్పటికీ నీది కాదు, నీది అన్నది నిన్ను విడిపోదు. అనివార్యమగు ఈ సత్యము గురించి సోకింపతగదు. మనిషి ప్రపంచాన్ని శాసించేది ఈ డబ్బని అనుకుంటాడు, కానీ అది నిజం కాదు. మనిషికి తెలియంది ఇంకొకటి ఉంది.